एसएससी 2015 मैथमेटिक्स प्रिपरेशन प्लान इन आंध्र प्रदेश। प्रति विद्यार्थी जीवित पदव तरगति पब्लिक परीक्ष मोदी मेट्टु लांटिदि। तक समय में मैथ्स पै विद्यार्थुलु पट्टु साधिंचालंटे मुंदुगा मारिन नूतन पाठ्यपुस्तकालपै सीसीई पद्धतिलो परीक्षा विधानंपै అవగాహన పెంపొందించుకోవాలి। నూతన గణిత పాఠ్యపుస్తకాన్ని సీసీ పద్ధతిలో రాశారు కాబట్టి విద్యార్థులు అదే పద్ధతిలో ప్రిపరేషన్ కొనసాగిస్తే సులువుగా 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు। ప్రస్తుతం 10వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో మొత్తం 14 గణిత అధ్యాయాలు ఉన్నాయి। ఈ అధ్యాయాలను రెండు పేపర్లుగా కింది విధంగా విభజించారు। పేపర్ 1 ఒకటి వాస్తవ సంఖ్యలు, రెండు సమితులు, మూడు బహుపదులు, నాలుగు రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జత, ఐదు వర్గ సమీకరణాలు, ఆరు శ్రేణులు, ఏడు నిరూపక రేఖాగణితం। పేపర్ 2 8 సరూప త్రిభుజాలు, 9 వృత్తానికి స్పర్శరేఖలు ఛేదన రేఖలు, 10 క్షేత్ర సమితి, 11 త్రికోణమితి, 12 త్రికోణమితి అనువర్తనాలు, 13 సంభావ్యత, 14 సాంఖ్యాక శాస్త్రం। పాఠ్యపుస్తకంలోని అధ్యాయాలను పరిశీలిస్తే వాస్తవ సంఖ్యలు, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, క్షేత్రమితి, సంభావ్యత అధ్యాయాలు మినహా మిగిలిన అధ్యాయాలన్నీ గత పాఠ్యపుస్తకంలోనివే। ప్రతి అధ్యాయంలోని భావనలు గత పాఠ్యపుస్తకంలోని భావనల కంటే తక్కువ। పేపర్ 1 లో వాస్తవ సంఖ్యలు, సమితులు, శ్రేణులు, నిరూపక రేఖాగణితం సులువైనవి। పేపర్ 2 లో సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం సులువైనవి। పరీక్ష విధానం ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి గణిత పాఠ్యపుస్తకం మారినప్పటికీ పబ్లిక్ పరీక్ష విధానం మారలేదు। గతంలో మాదిరిగానే పేపర్ 1 50 మార్కులకు, పేపర్ 2 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది। మారిన పాఠ్యపుస్తకంలోని అధ్యాయాలు ఏ గ్రూప్ కింద వర్గీకరించారో తెలుసుకుందాం। పేపర్ 1 గ్రూప్ ఏ, వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, వర్గ సమీకరణాలు। గ్రూప్ బి, రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జత, శ్రేణులు, నిరూపక రేఖాగణితం। పేపర్ 2 గ్రూప్ ఏ, సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, క్షేత్రమితి। గ్రూప్ బి, త్రికోణమితి, త్రికోణమితి అనువర్తనాలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం। ప్రశ్నపత్రం విశ్లేషణ ప్రతి పేపర్లో పార్ట్ ఏ 35 మార్కులకు, పార్ట్ బి 15 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది। సమయం 2.5 గంటలు, పార్ట్ ఏ 2 గంటలు, పార్ట్ బి 30 నిమిషాలు। పార్ట్ ఏ 35 మార్కులు, సెక్షన్ 1 2 మార్కుల ప్రశ్నలు। ఇందులో గ్రూప్ ఏలో 4 ప్రశ్నలు, గ్రూప్ బిలో 4 ప్రశ్నలు ఇస్తారు। ప్రతి గ్రూప్ నుంచి కనీసం 2 ప్రశ్నలు చొప్పున మొత్తం 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి। సెక్షన్ 2 1 మార్కు ప్రశ్నలు, ఇందులో మొత్తం 6 ప్రశ్నలు అడుగుతారు, 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి। సెక్షన్ 3 4 మార్కుల ప్రశ్నలు, ఇందులో గ్రూప్ ఏలో 4 ప్రశ్నలు, గ్రూప్ బిలో 4 ప్రశ్నలు ఇస్తారు। ప్రతి గ్రూప్ నుంచి 2 ప్రశ్నలు రాయాలి। సెక్షన్ 4 5 మార్కుల ప్రశ్నలు, ఇందులో 2 ప్రశ్నలు అడుగుతారు, 1 ప్రశ్నకు సమాధానం రాయాలి। పార్ట్ బి 15 మార్కులు, 1 నుండి 10 వరకు బహుళైచ్ఛిక ప్రశ్నలు, 11 నుండి 20 వరకు ఖాళీలు, 21 నుండి 30 వరకు జతపరచండి। పేపర్ 1 లో 5 మార్కుల ప్రశ్నల కింద 1 బహుపదుల నుంచి, ఇంకొకటి 2 చరరాశుల రేఖీయ సమీకరణాల జత నుంచి ఇస్తారు। పేపర్ 2 లో 5 మార్కుల ప్రశ్నల కింద 1 సరూప త్రిభుజాల్లో నిర్మాణాల నుంచి, మరొకటి త్రికోణమితి అనువర్తనాల నుంచి అడుగుతారు। వాస్తవంగా అన్ని ప్రశ్నలకు కలిపి 2 పేపర్లోనూ 158 మార్కులకు 79+79 ప్రశ్నపత్రం ఉంటుంది। 2 పేపర్లలో కలిపి
35 మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నపత్రం. పరీక్ష విధానం మారినప్పటికీ ప్రశ్నపత్రంలో ఇచ్చే ప్రశ్నలు విద్యా ప్రమాణాల ఆధారంగా ఇస్తారు. ప్రతి పేపర్లో బిట్ పేపర్తో సహా సమస్య సాధన కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అనే 5 విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రిపరేషన్ విధానం. మారిన పరీక్ష సంస్కరణలకు అనుగుణంగా ఇప్పుడు విడుదల చేసిన మాదిరి ప్రశ్నపత్రాలను కులంకషంగా పరిశీలించాలి. ఏ విద్యా ప్రమాణం కింద ఏ ప్రశ్న అడుగుతున్నారో, ఏ అధ్యాయాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో గమనించాలి. అదే దిశలో ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. గణితం సూత్రాలపై ఆధారపడిన సబ్జెక్టు కాబట్టి ప్రతి అధ్యాయంలోని సూత్రాలను, నిర్వచనాలను ఒక చోట రాసి ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. మొదట ప్రతి అధ్యాయంలోని సులువైన సమస్యలను, ముఖ్యమైన సమస్యలను నేర్చుకుంటూ సిలబస్ను త్వరగా పూర్తి చేసుకోవాలి. విద్యా ప్రమాణాల ఆధారంగా ఇచ్చే ప్రశ్నల కోసం గత సిబిఎస్ఈ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే మేలు. ఎందుకంటే ప్రస్తుత 10వ తరగతి గణిత పాఠ్యపుస్తకం సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఒకటే. ప్రస్తుత పరీక్షా విధానంలో పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలే కాకుండా పాఠ్యపుస్తకంలోని భావనలకు సంబంధించి అటువంటి ప్రశ్నలే అడుగుతారు. కాబట్టి వాటి కోసం ప్రామాణిక పుస్తకాలను ఏవైనా పరిశీలించాలి. ఉదాహరణకు గోల్డెన్ సిరీస్, ఆడి శర్మ పుస్తకాలు, వీలైనన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. ఒకే భావనకు సంబంధించి వివిధ విద్యా ప్రమాణాల కింద ప్రశ్నలు అడిగే విధానం. సమస్య సాధన. x²-5x+6=0 వర్గ సమీకరణం మూలాలను కనుక్కోండి. కారణాలు చెప్పడం, నిరూపించడం. 2, 3లు x²-5x+6=0 వర్గ సమీకరణం మూలాలు అవుతాయో కాదో పరిశీలించండి. మీ జవాబును సమర్థించండి. వ్యక్తపరచడం. 2, 3 మూలాలుగా గల వర్గ సమీకరణాన్ని వ్యక్తపరచండి. అనుసంధానం. x²-5x+6=0 వర్గ సమీకరణం మూలాలు పొడవు వెడల్పులుగా గల దీర్ఘ చతురస్ర వైశాల్యం కనుక్కోండి. దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. ఈ పటంలో ఇచ్చిన వర్గ సమీకరణం మూలాలను కనుగొనండి. పటం చూడండి. సాధారణ విద్యార్థుల ప్రిపరేషన్. సాధారణ విద్యార్థులు పేపర్1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, నిరూపక రేఖాగణితం అధ్యాయాలు పూర్తిగా, బహుపదులు, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అధ్యాయాల్లోని గ్రాఫ్ సమస్యలు, పేపర్2లో సాంఖ్యాక శాస్త్రం సంభావ్యత అధ్యాయాలు పూర్తిగా, సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలో నిర్మాణాలు, క్షేత్రమితి, త్రికోణమితి అధ్యాయాల్లో ముఖ్యమైన సమస్యలు ప్రాక్టీస్ చేయాలి. 10 గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే ప్రశ్నపత్రంలో ఎటువంటి ఛాయిస్ లేనప్పటికీ 92 నుండి 100 మధ్య మార్కులు వస్తే 10 గ్రేడ్ పాయింట్లు సాధించినట్లే. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేసి ఎక్కువ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. పరీక్షా హాల్లో ప్రెజెంటేషన్ చేసే విధానం చక్కగా ఉండాలి. పాఠ్యపుస్తకంలోని ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించి రాయండి సమస్యలను విధిగా సాధించాలి. ప్రామాణిక పుస్తకాలను రెఫర్ చేయాలి. ఎంత దూరాన్నైనా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. కష్టంగా ఉందని ఆగకూడదు. అడుగు ముందుకు వేస్తేనే ప్రయాణం సాగేది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టి ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. అప్పుడు విజయం మీదే అవుతుంది. పేపర్1 అకాడమిక్ స్టాండర్డ్స్. సమస్య సాధన. ఈ విద్యా ప్రమాణానికి 40% వెయిటేజ్, 32 మార్కులు. కారణాలు చెప్పి నిరూపించడం, 20% వెయిటేజ్, 16 మార్కులు. వ్యక్తపరచడం, 10% వెయిటేజ్, 8 మార్కులు.
అనుసంధానం 15% వెయిటేజ్ 12 మార్కులు. దృశ్యీకరణ ప్రాతినిధ్య పరచడం 15% 11 మార్కులు. మొత్తం 100% 79% మార్కులు. ప్రశ్నల విధానాన్ని బట్టి వెయిటేజ్. ఆబ్జెక్టివ్ 19%, ప్రశ్నల సంఖ్య 30 మార్కులు 15. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 8%, 6 ప్రశ్నలు 6 మార్కులు. స్వల్ప సమాధాన ప్రశ్నలు 20% వెయిటేజ్, 8 ప్రశ్నలు 16 మార్కులు. వ్యాసరూప ప్రశ్నలు 14% వెయిటేజ్, 8 ప్రశ్నలు 32 మార్కులు. గ్రాఫ్ వెయిటేజ్ 2% 10 మార్కులు. 2 ప్రశ్నలు 10 మార్కులు. కాంటెంట్ వెయిటేజ్ నెంబర్ సిస్టమ్ 24% వెయిటేజ్, 19 మార్కులు. ఆల్జీబ్రా 60% వెయిటేజ్, 47 మార్కులు. నిరూపక రేఖాగణితం 16% 13 మార్కులు. మొత్తం 100% 79 మార్కులు. ప్రశ్నలను బట్టి వెయిటేజ్. సులువైనవి 25% 20 మార్కులు. మధ్యస్థం 50% 39 మార్కులు. కఠినమైనవి 20% 20 మార్కులు. పేపర్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ సమస్య సాధన 40% 32 మార్కులు. కారణాలు చెప్పి నిరూపించడం 20% 16 మార్కులు. వ్యక్తపరచడం 10% 8 మార్కులు. అనుసంధానం 15% 12 మార్కులు. దృశ్యీకరణ ప్రాతినిధ్య పరచడం 15% 11 మార్కులు. ప్రశ్నల విధానాన్ని బట్టి వెయిటేజ్. లాంగ్ ఆన్సర్ 53% 42 మార్కులు. షార్ట్ ఆన్సర్ 20% 16 మార్కులు. అతి స్వల్ప ప్రశ్నలు 8% 6 మార్కులు. ఆబ్జెక్టివ్ 19% 15 మార్కులు. అంశాల వారీగా వెయిటేజ్. సరూప త్రిభుజాలు 27% 22 మార్కులు. క్షేత్రమితి 19% 15 మార్కులు. త్రికోణమితి 29% 23 మార్కులు. సాంఖ్యక శాస్త్రం 20% 19 మార్కులు. ప్రశ్నల క్లిష్టతను బట్టి వెయిటేజ్. సులువైనవి 20% 20 మార్కులు. మధ్యస్థం 50% 39 మార్కులు. కఠినమైనవి 20% 20 మార్కులు.